Welcome to Mahipal Reddy's GK House. This is Mahipal Reddy, Faculty of GK and Current Affairs. So last 10 days nunchi manam 2020 year roundup discuss chestunnam. So year roundup classes manaku recording editing lo unnai. So kabatti ee roju year roundup tho sambandham lekunda oka special topic discuss chestunnanu. So this is ultimate standard to group 2 and group 1 exclusively. So ee roju topic entante sanitary pads in India. శానిటరీ ప్యాడ్ అంటే తెలుగులో ఏమంటారంటే దాన్ని ఋతు రుమాలు అంటారు. అదేంటో చూద్దాం. సాధారణంగా భారతదేశంలో ప్రత్యుత్పత్తి అంటే రిప్రొడక్టివ్ ఏజ్ ఏదైతే ఉంటుందో, సో మామూలుగా అంటే మనకు వివాహ వయసు 18 సంవత్సరాలు, కానీ రిప్రొడక్టివ్ ఏజ్ అంటే 10 to 49, అంటే మహిళ రజస్వల అయిన దగ్గర నుంచి, సో మోనోపాస్ అంటే అండం విడుదల ఆగిపోవడం ఉండే వయస్సు 10 to 49 ఏదైతే ఉంటుందో, సో దాన్ని రిప్రొడక్టివ్ ప్రత్యుత్పత్తి వయస్సు అంటాం. సో ప్రత్యుత్పత్తి వయస్సులో ఉన్న మహిళలు తమ నెలసరి లేదా ఋతుస్రావం లేదా బహిష్టు సమయంలో వాడేది ఋతు రుమాళ్ళు లేదా శానిటరీ ప్యాడ్స్ అంట. సాధారణంగా స్త్రీలలో ఉండే లైంగిక కణం, సో ఏంటంటే అండం, సో ఇది ఎగ్ షేప్లో ఉంటుంది, నాన్ మొటైల్ అంటే మూవ్ కాదు, ఎక్కడ ఉత్పత్తి అవుతుందో అక్కడే ఉంటుంది. అలాగే పురుషుల్లో ఉండే లైంగిక కణం ఏంటంటే శుక్ర కణం, ఇది తోకక పాకృతిని కలిగి ఉంటుంది, సో అది మూవ్ అవుతుంది, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి స్విమ్ చేస్తుంది. సో ఇలా ఈ చివరిన ఉండే నిర్మాణం టే తోక ఏదైతే ఉంటుందో దాంతో స్విమ్ చేయగలుగుతుంది. సో అండం శుక్ర కణం రెండు కలిసి ఒకే కణంగా మారితే దాన్ని జైగోట్ లేదా దాన్ని సంయుక్త కణం అంటారు. ఇలా అండం శుక్ర కణం రెండు కలిసి ఒకే కణంగా మారడాన్ని తెలుగులో అయితే ఫలదీకరణం లేదా ఫెర్టిలైజేషన్ లేదా మన భాషలో చెప్పాలంటే గర్భధారణ అని పిలుస్తూ ఉంటాం. సాధారణంగా అండం శుక్ర కణంతో కలిస్తే గర్భం ఏర్పడుతుంది, కానీ అండం శుక్ర కణంతో కలవని టైంలో అది ప్రతి నెలసరి అంటే నెల చివరి రోజు అంటే 28వ రోజు, సో రక్తంతో కలిసి బయటకు వెళ్ళిపోతుంది. సో దీన్నే ఋతుస్రావం లేదా నెలసరి లేదా బహిష్టు కావడం అని పిలుస్తున్నాం. భారతదేశంలో ఈ ఋతుస్రావం మామూలుగా మహిళల్లో 5 నుంచి 6 రోజుల పాటు ఉండే ఋతుస్రావం సమయంలో, సో పర్సనల్ క్లీనింగ్ అంటే వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా కీలకం, లేకపోతే అది అనేక రకాల వ్యాధులకు దారితీసే అవకాశం ఉంటుంది. మహిళల్లో ముఖ్యంగా 2 రకాల క్యాన్సర్స్ ఎక్కువగా అటాక్ అవుతున్నాయి. సో దట్ ఈస్ అదేంటంటే బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్. దీన్ని గుర్తించడం తేలికే, గుర్తించిన తర్వాత సర్జరీ చేసి తొలగించడం కూడా తేలికే. సో అంటే చనిపోయే అవకాశాలు దీని ద్వారా చాలా తక్కువగా ఉంటాయి. ఇక నెలది బహిష్టు సమయంలో కనుక పరిశుభ్రత సరిగ్గా పాటించకపోతే వచ్చే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ లేదా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అని పిలుస్తూ ఉంటాం. భారతదేశంలో 85% ఆఫ్ ఉమెన్ సో ఓన్లీ యూజ్డ్ క్లాత్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ మెనిస్ట్రువల్ సైకిల్ అంటే ప్రతి నెల లో జరిగే ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఋతుస్రావం, దాన్ని ఇంగ్లీష్లో మెనిస్ట్రువల్ సైకిల్ అని పిలుస్తుంటాం కదా, సో అప్పుడు ఎక్కువగా క్లాత్స్ వాడుతున్నారు. కాబట్టి సైంటిఫిక్గా ఉండే విధంగా, ఈజీగా బయోడిగ్రేడబుల్ అయ్యే విధంగా శానిటరీ ప్యాడ్స్ని రకరకాల కంపెనీలు భారతదేశంలో తయారు చేస్తున్నాయి. సో ఒక ప్యాడ్ ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి సుమారు 40 నుంచి 50 రూపాయల దాకా ఉంటుంది. అంటే ఒక సంవత్సరంలో ఒక మహిళ 500 రూపాయలను తన నెలసరి ప్యాడ్స్ కోసం ఉపయోగించాలి. రోజుకు 100 రూపాయలు సో కూలికి వెళ్ళే భారతదేశంలో ఉన్న మహిళలు రోజు దినసరి జీవితం కోసం 20 నుంచి 30 రూపీస్ మాత్రమే అతికష్టంగా వెచ్చిస్తున్న మహిళలు ఒక 500 రూపాయలను శానిటరీ ప్యాడ్స్ కోసం వెచ్చించలేకపోవడం వలన, సో ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులు లైక్ క్లాత్స్ యూజ్ చేయడం వలన వాళ్ళకి ఎక్కువ క్యాన్సర్స్ వస్తున్నాయి. సో బికాస్ ఆఫ్ దట్ ఈ మహిళలకు తక్కువ ధరకు లేదా ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలి అనే కాన్సెప్ట్ ఇప్పుడు ప్రభుత్వాలకు వచ్చింది. కానీ గత 30 సంవత్సరాల నుంచి ఒక భారతీయుడు మహిళలకు తక్కువ ధరకే ప్యాడ్స్ అందించాలి, 40 రూపాయలు 50 రూపాయలు ప్యాకెట్ కాకుండా 5 రూపీస్కే ప్యాకెట్ అందిస్తే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ నుంచి మనకి తమిళనాడుకు చెందిన అరుణాచలం మురుగనాథం అనే వ్యక్తి తన జీవితాన్ని మొత్తం కూడా గత 40 సంవత్సరాలుగా ఈ పని కోసమే వెచ్చించాడు. సో ఈరోజు లైంగిక విద్య అనేది అత్యంత సాధారణ అంశమైంది, కానీ లైంగిక విద్య గురించి మాట్లాడుకోవడమే కష్టంగా భావించే రోజుల్లో ఆయన పనిచేశాడు. సో కాబట్టి అతనే ప్యాడ్మెన్ ఆఫ్ ఇండియా అంటారు.
సో ఈ ప్యాడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా జీవితం ఎవరు ప్యాడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరినన్నా తమిళనాడుకు చెందిన అరుణాచలం మురుగనాథం అనే వ్యక్తి ఈ ప్యాడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా జీవితం ఆధారంగా వచ్చిన బాలీవుడ్ చిత్రమే ప్యాడ్ మ్యాన్ సో ఈ ప్యాడ్ మ్యాన్ చిత్రాన్ని దర్శకుడు ఆర్ బాల్కి గతంలో 2016 గ్రూప్ 2 లో క్వశ్చన్ అడిగాడు సో అదేంటంటే సో మనకి ఎంఎస్ ధోని చిత్ర దర్శకుడు ఎవరు అని అడిగాడు సో లైక్ దట్ ప్యాడ్ మ్యాన్ చిత్ర దర్శకుడు ఆర్ బాల్కి సో దీన్ని పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్లో ప్రదర్శనని నిలిపివేసింది నిషేధించింది సో మన దేశంలో ఈ ప్యాడ్ మ్యాన్ చిత్రంను నచించిన అక్షయ్ కుమార్ సో ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత అనేక సెన్సేషన్ అక్షయ్ కుమార్ సుమన్ సో ఇలాంటి చాలా ప్రముఖ నటీనటులు దీనిలో నటించారు సో ప్యాడ్ మ్యాన్ చిత్రం వచ్చిన తర్వాత జనం దీని గురించి బాగా మాట్లాడుతున్నారు మనకు జాతీయ సినిమా అవార్డులు 1954 సంవత్సరం నుంచి ఇస్తున్నారు లాస్ట్ ఇయర్ ప్రకటించిన 66వ జాతీయ సినిమా అవార్డులు దీనిలో ఈ ప్యాడ్ మ్యాన్ చిత్రానికి సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది ఉత్తమ చిత్రం ఏమో హెల్లారో గుజరాతీ సినిమా దేశవ్యాప్తంగా ఉత్తమ చిత్రంగా నిలిచింది హెల్లారో సో తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన సో మనకి మహానటి సో అలాగే సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రంగా ఈ ప్యాడ్ మ్యాన్ నిలవడం జరిగింది సో మనకి 2019లో 91వ ఆస్కార్ అవార్డ్స్ ప్రకటించారు 91 ఆస్కార్ అవార్డ్స్ ప్రకటించారు సో దానిలో పీరియడ్ ద ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అన్న డాక్యుమెంటరీకి సో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు వచ్చింది పీరియడ్ ద ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అన్న డాక్యుమెంటరీ ఉత్తమ డాక్యుమెంటరీగా నిలిచింది దీనికి రేఖా జహతాబ్జీ రేఖా జహతాబ్జీ అనే మహిళ నిర్మాతగా సోదరించడం జరిగింది అంటే ఇప్పుడు ఋతు రుమాలపై వచ్చిన చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది సామాజిక సమస్యలపై అలాగే ఈ ఋతుస్రావం పీరియడ్స్ మీద వచ్చిన డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డు కూడా పొందడం జరిగింది సో కాబట్టి ఇప్పుడు మనం దీని గురించి ఒక టోటల్ డిస్కషన్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ప్రపంచంలో శానిటరీ ప్యాడ్స్ ను ఉచితంగా దేశంలో అందరికీ అందిస్తున్న మొట్టమొదటి దేశం ఏంటంటే సో మనకి స్కాట్లాండ్ సో స్కాట్లాండ్ శానిటరీ ప్యాడ్స్ ను ఉచితంగా అందిస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా నిలిచింది మనకు ఇంగ్లాండ్ స్కాట్లాండ్ వేల్స్ మూడు వేర్వేరు దేశాలు ఈ మూడింటిని కలిపినప్పుడే మనం బ్రిటన్ అని పిలుస్తుంటాం కదా సో దానిలో స్కాట్లాండ్ ఒకటి సో 2020 నవంబర్ 25 నుంచి అన్ని వర్గాల ప్రజలకు ధనవంతులు కావచ్చు ఎవరైనా కావచ్చు శానిటరీ ప్యాడ్స్ను ఉచితంగా అందజేసిన మొట్టమొదటి దేశం స్కాట్లాండ్ ఇక మన దేశంలో మొట్టమొదటి రాష్ట్రం శానిటరీ ప్యాడ్స్ను ఉచితంగా అందించడం ప్రారంభించిన రాష్ట్రం సో తమిళనాడు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనే పేరుతో ఉచితంగా అందించింది అన్నమాట సరే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మనకు 2011లో అంటే ఇన్ ద పీరియడ్ ఆఫ్ మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో రాష్ట్రీయ స్వస్థత కార్యక్రమం అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది సో రాష్ట్రీయ స్వస్థ్య కార్యక్రమం అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది సో ఇక్కడ దీని పర్పస్ ఏంటంటే రాష్ట్రీయ స్వస్థత కార్యక్రమం దేశంలో ప్రజలలో ఋతుస్రావం పట్ల ఋతుస్రావం జరిగే సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత పట్ల సో అవగాహన పెంపొందించడం క్రియేట్ అవేర్నెస్ ఆన్ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది మెయిన్ కాన్సెప్ట్గా తీసుకున్నారు సో దిస్ ఇనిషియేషన్ ఇంప్లిమెంటెడ్ బై సో సెంట్రల్ ఫ్యామిలీ వెల్ఫేర్ సో మనకి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఫస్ట్ ఏం చేశారు ఈ కార్యక్రమాన్ని 17 రాష్ట్రాలలోని 117 జిల్లాల్లో ఫస్ట్ టైం ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది అకార్డింగ్ టు 2011 సెన్సెస్ వి హావ్ 640 డిస్ట్రిక్ట్స్ అక్రాస్ ఇన్ ఇండియా దేశవ్యాప్తంగా మనకు 640 జిల్లాలు ఉన్నాయి సో దానిలో 117 జిల్లాలో కార్యక్రమం అమలు చేశారు 2000 సో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే మెనిస్ట్రల్ హెల్త్ స్కీమ్ సో ఎంహెచ్ఎస్ అనే పేరుతో కూడా పిలుస్తున్నారు సో శానిటరీ ప్యాడ్ పథకాలు అనొచ్చు మెనిస్ట్రల్ హైజీన్ స్కీమ్ అని కూడా పిలవచ్చు అన్నమాట సో దీని ద్వారా వాళ్ళు శానిటరీ ప్యాడ్స్ ఉపయోగించడం ఎంత ఆరోగ్యకరము అని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం జరిగింది సో అలాగే 2011లో స్టార్ట్ చేసిన కార్యక్రమాన్ని 2014 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది 2014లో 6 రూపాయలకి 6 ప్యాడ్స్ ఉన్న ప్యాకెట్ను ప్రజలకు అందించింది ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని కొనసాగించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పారన్నమాట సో మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం ప్రోగ్రామ్ తీసుకున్నాయి మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రాన్ని తీసుకొని డిస్కస్ చేసుకుంటుందా సో ఎక్కడైనా అదే ఉంటుంది
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలంగాణ తీసుకున్నట్టుంటే ఫస్ట్ మన తెలుగు స్టేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో తెలంగాణ, తెలంగాణలో సపరేట్గా శానిటరీ ప్యాడ్ పథకాలు అనేది లేదు. మామూలుగా ఏంటంటే ఈ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి కదా, సంక్షేమ పాఠశాలలు, ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో అప్రాక్సిమేట్గా 18 లక్షల మంది విద్యార్థినులకి సో హైజీన్ కిట్స్ అనే దాన్ని తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఇది బాలిక సంరక్షణ కార్యక్రమంలో భాగంగా స్టార్ట్ చేసింది. ఇక్కడ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, 6th క్లాస్ అంటే దగ్గర తీసుకున్నట్టుంటే సో మనకి 10 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి నెల ఒక హైజీన్ కిట్ ఇస్తారు. హైజీన్ కిట్లో మొత్తం మనకు 13 రకాల వస్తువులు ఉంటాయి. సో హైజీన్ కిట్లో మొత్తం 13 రకాల వస్తువులు ఉంటాయి. ఏంటో వస్తువులు ఒకసారి చూద్దాం. సో స్నానం సబ్బులు 3 ఇస్తారు. సో 13లో 3 అని లెక్క పెట్టద్దు, ఒకటే సబ్బులు ఎన్ని ఇచ్చినా ఒకటే స్నాన సబ్బులు. సో రెండోది వచ్చేసి డిటర్జెంట్ సో బట్టల సబ్బులు, సో ఇవొక 3 ఇస్తారు, ఇవొక 3. ఆ తర్వాత వచ్చేసి సో నీకు టూత్ బ్రష్ ఇస్తారు, టూత్ బ్రష్ సో పళ్ళు వాష్ చేసుకోవడం కోసం. అండ్ టూత్ పేస్ట్ ఇస్తారు, పేస్ట్. అండ్ 5th వన్ హెయిర్ ఆయిల్ ఇస్తారు, హెయిర్ ఆయిల్. అండ్ 6th వన్ ఒక షాంపూ ఇస్తారు, షాంపూ. అండ్ 7th వన్ వచ్చేసి ఒక టంగ్ క్లీనర్ ఇస్తారు, టంగ్ క్లీనర్ ఇస్తారు. అండ్ 8th వన్ వచ్చేసి నీకు బిందీస్, బిందీస్ అని దేని అంటారంటే బొట్టు పిల్లలు అంటాం కదా, టిక్లీస్ అంటాం కదా, బిందీస్ ఇస్తారు. ఆ తర్వాత వచ్చేసి మనకి దాని ఏమంటున్నాం, హెయిర్ బ్యాండ్స్ అండ్ రిబ్బన్స్ ఉంటాయి కదా, సో హెయిర్ బ్యాండ్స్ రిబ్బన్స్ ఇస్తారు. ఆ తర్వాత శానిటరీ ప్యాడ్స్ ఇస్తారు. సో శానిటరీ ప్యాడ్స్ అంటే మనం ఋతుస్రావం సమయంలో సో వాడుకోవడం కోసం ఉంటున్నాయి కదా, సో శానిటరీ ప్యాడ్స్ ఇస్తారు. అండ్ తర్వాత సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫేస్ పౌడర్ ఇస్తారు, టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 12th వన్ దూకోవడానికి ఒక కొంగు ఇస్తారు, కొంగు. సో ఇలా మొత్తం మనకి 13 టైప్స్ ఆఫ్ ఇస్తారు, 13 రకాల వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. సో హెయిర్ బ్యాండ్స్ అండ్ నైలాన్ అంటే రిబ్బన్స్ అని కూడా అంటాం కదా, అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా తెలంగాణ ప్రభుత్వం శానిటరీ ప్యాడ్స్ ఇస్తుంది అందరికి కాదు, ఓన్లీ 10 to 18 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి, అది కూడా 6th క్లాస్ to 12th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయిలకి, అది కూడా సంక్షేమ పాఠశాల చదువుతున్న అమ్మాయిలకు మాత్రమే ఇస్తున్నారు. సో ఎస్పెషల్లీ శానిటరీ ప్యాడ్స్ కాదు, మొత్తం 13 రకాల వస్తువులలో ఇది ఒక వస్తువు అన్నమాట. సో ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇష్యూ. ఇక తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో మరో రాష్ట్రం కనుక తీసుకున్నట్టుండే ఆంధ్రప్రదేశ్. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుంది. సో ఈ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 మే 30 విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఆ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ప్రవేశపెడుతుంది. బట్ ఇప్పుడు మనం చెప్పుకునే ప్రోగ్రాం గత ప్రభుత్వ హయాంలోనే స్టార్ట్ అయింది, ఇంకా పేరు దానికి మార్చలేదు. సో ఆంధ్రప్రదేశ్లో ఈ స్కీమ్ ఏమంటున్నారంటే రక్ష అంటున్నారు, రక్ష ఆల్ హై స్కూల్స్. సో అన్ని రాష్ట్రాలకు ఇదే రూల్స్ అన్నమాట, 6th to 12th క్లాస్ చదువుకునే విద్యార్థులు ఎక్కువగా ఇస్తారు. అండ్ హై స్కూల్స్ కాలేజెస్లో ఎవరైతే అమ్మాయిలు చదువుకుంటున్నారో సో వాళ్ళకి 2018 డిసెంబర్ 1 దీనే వరల్డ్ ఎయిడ్స్ డే, డిసెంబర్ 1 స్పెషాలిటీ వరల్డ్ ఎయిడ్స్ డే. సో ఆ రోజున ఉచితంగానే శానిటరీ ప్యాడ్స్ని అందించే పథకాన్ని ఏపీ ప్రభుత్వం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక దేశంలో ఇతర రాష్ట్రాలు కనుక తీసుకున్నట్టుంటే, అదర్ స్టేట్స్ కనుక తీసుకున్నట్టుంటే సో మనం ఒక్కొక్క స్టేట్ని డిస్కస్ చేసుకుంటూ వద్దాం. సో 1st వన్ ఏంటంటే కర్ణాటక. సో కర్ణాటకలో ఈ ప్రోగ్రామ్ని ఏమన్నామంటే సుచి అన్నాం, సుచి. అయితే 2020లో మాత్రం ఈ పథకాన్ని కర్ణాటక ప్రభుత్వం కొద్ది కాలం పాటు ఆపేసింది. సో ఎందుకంటే 40 కోట్లు ఖర్చు అవుతుంది కోవిడ్-19తో దేశవ్యాప్తంగా. సో మనకి రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అండ్ శానిటరీ ప్యాడ్స్ను కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ప్రభుత్వాల కష్టం ఇప్పుడు, ఎందుకంటే డ్యూ టు కోవిడ్-19. అందుకని దీన్ని కర్ణాటక ప్రభుత్వం ఆపేయడం కొంచెం విమర్శలకు దారితీస్తుందని చెప్పాలి. వాళ్ళు ఇస్తున్న దాన్ని సుచి అంటున్నాం. ఈ 2015-16 నుంచి ఇస్తున్నారు, అంటే 2011 నుంచి 2014 దాకా మనకు రాష్ట్రీయ స్వస్థ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించింది కదా 6 రూపాయలకు 6 ప్యాడ్స్. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పింది ఆ కార్యక్రమాన్ని, అప్పటి నుంచి వీళ్ళు దీన్ని లాంచ్ చేశారు. సో ఇక రెండోది ఏంటంటే సుచి కర్ణాటక స్టార్ట్ చేసే
మనకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఉన్నప్పుడు, సో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా రమణ్ సింగ్ వరుసగా 3 పర్యాయాలు కొనసాగాడు. అన్ఫార్చునేట్లీ 2018 నవంబర్ డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రభుత్వం ఓడిపోయింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది, ముఖ్యమంత్రిగా భూపేష్ బఘేల్ సో కొనసాగుతున్నారు. సో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మనకి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది, దాన్ని ఏమంటున్నారంటే సుచిత అంటున్నారు. సుచిత, సో ఈ ప్రోగ్రామ్ ని 2017 జనవరి 25 రోజు స్టార్ట్ చేయడం జరిగింది. జనవరి 25 స్పెషాలిటీ ఏంటి, జనవరి 23 సుభాష్ చంద్రబోస్ జయంతి, దాన్ని దేశ్ ప్రేమ్ దివాస్ అన్నా. జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం, నేషనల్ గర్ల్ చైల్డ్ డే. జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే. జనవరి 26 రిపబ్లిక్ డే. సో ఇట్లా ఒక్కొక్క దానికి ఒక స్పెషాలిటీ ఉంది. సో అలా బాలికా దినోత్సవం, నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా సో ఆ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఇక్కడ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2000 గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో, గవర్నమెంట్ స్కూల్స్, సో వాళ్ళలో ఏటీఎం మిషన్ లాగా ఒక్కొక్క స్కూల్లో ప్యాడ్కి సంబంధించిన మిషన్ పెడతారనమాట. వీళ్ళు ఎవరైతే థంబ్నెయిల్ వేస్తారో వెళ్ళి ఒక ప్యాకెట్ దాని నుంచి బయటకు వస్తుంది. ఒక నెలలో ఒకసారి మాత్రమే థంబ్నెయిల్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట మిషన్. దాంతో ప్రతి అమ్మాయికి ఉచితంగా శాలరీ ప్యాడ్ అందిస్తుంది ఎవరు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. కర్ణాటక వాళ్ళ పేరు సుచి అయితే ఛత్తీస్గఢ్ ప్రభుత్వ పేరు ఏంటంటే సుచిత. ఆ తర్వాత సేమ్ ఇలాంటి పేరుతో ఇంపోర్ట్ వచ్చింది, అదే కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిన విషయం, దాన్ని సువిధ అన్న. సువిధ, కర్ణాటక సుచి, ఛత్తీస్గఢ్ సుచిత, కేంద్ర ప్రభుత్వం సువిధ. ఏంటి దీన్ని, మనకు పిఎం బీజేపీ అనే స్కీమ్ ఉంది ఒకటి. పిఎం బీజేపీ అంటే ఏంటి, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అంటే ఇక్కడ ఏంటంటే మామూలుగా మందులు 2 రకాలుగా ఉంటాయి, బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్. ఈ నాన్ బ్రాండెడ్ ఏమంటారంటే జెనరిక్ మెడిసిన్స్ అంట. సో జెనరిక్ మెడిసిన్ చాలా తక్కువ ధరకే వస్తాయి. ఇప్పుడు పారాసెటమోల్ మనకు 10 టాబ్లెట్ల షీట్ 20 రూపాయలకు వచ్చింది అనుకోండి, అదే జెనరిక్లో 2 రూపీస్కే వస్తుంది. ఫార్ములా ఒకటే, కాకపోతే బ్రాండెడ్ వాటికి ప్రచారం ఎక్కువ చేస్తారు, కమిషన్ ఇస్తారు కాబట్టి రేట్ ఎక్కువ. సో ఇది జనరిక్, ఎటువంటి ప్రచారం ఉండదు. ప్రజలకు తక్కువ ధరకే మెడిసిన్స్ ఇవ్వడం కోసం మనకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన తీసుకొచ్చింది కదా. ఆ మెడికల్ షాప్స్ ఏవైతే ఉంటాయో దానిలో ఈ ప్యాడ్స్ ఇస్తారు. ఎవరికైనా ఇస్తారు, 1 రూపాయికి ఒక ప్యాడ్ అనమాట. ఒక ప్యాడ్ ప్రొడక్షన్ చేయడానికి 2 రూపాయలు 50 పైసలు ఖర్చు అవుతుంది. సో కానీ వీళ్ళు 1 రూపాయికి ఇస్తున్నారు, సో చాలా తక్కువ ధరకు ఇస్తున్నారు. సో ఇటీవల కోవిడ్ 19 కన్నా ముందు యాక్చువల్గా ఏంటంటే మనకి 1 రూపీ 50 పైసల ప్యాకెట్ ఉండేది, సో బట్ రీసెంట్గా తగ్గించడం జరిగింది. సో ఇది మనకి కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ తీసుకొచ్చింది. ఆ తర్వాత సో నెక్స్ట్ ఇంకా ఇతర ఇష్యూస్ తీసుకున్నట్టుంటే మనకి సౌత్ ఇండియా నుంచి వెళ్ళుకుంటూ వద్దాం, కేరళ. సో కేరళ వాళ్ళు 2017 నుంచి స్కీమ్ స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని ఏమన్నారంటే షీ ప్యాడ్ అన్నారు, షీ ప్యాడ్. సో దిస్ ప్రోగ్రామ్ లాంచ్డ్ ఇన్ 2017 ఇన్ ద పీరియడ్ ఆఫ్ పినరయి విజయన్. సో కేరళ ముఖ్యమంత్రిగా 2016 మేలో వచ్చాడు పినరయి విజయన్. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్, అస్సాం ఈ 5 రాష్ట్రాల్లో 2016 మేలో జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు 2021 మేలో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ కేరళ స్టేట్ ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ సహకారంతో ప్యాడ్స్ను ప్రొడక్షన్ చేస్తున్నారు. అండ్ 6th క్లాస్ 2 అండ్ ఎవరైతే 12th క్లాస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్లకు ఈ ప్యాడ్స్ అందించడం జరుగుతుంది. ఇది కేరళ వాళ్ళు అందిస్తున్నారు. ఇక కేరళ తర్వాత తమిళనాడు కనుక తీసుకున్నట్టుంటే, తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015లో ఫ్రీగా శానిటరీ ప్యాడ్ అందిస్తూ దేశంలోనే తొలిసారిగా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనే పేరుతో వాళ్ళు ఫ్రీగా అందించారు. బట్ ఇప్పుడు మాత్రం ప్రాజెక్ట్ కన్నమ్మ అనే పేరుతో కొన్ని ప్యాడ్స్ వస్తున్నాయి తమిళనాడులో, ప్రాజెక్ట్ కన్నమ్మ. సో ప్రాజెక్ట్ కన్నమ్మ ఏంటంటే మనకు రోటరీ క్లబ్ అని ఉంటుంది కదా, అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం కోసం. వాళ్ళు ఇరులియా అనే ఒక ప్రత్యేక గిరిజన తెగ ఉంది అక్కడ. సో ఇరులియా తెగకు చెందిన గిరిజన మహిళలకు ఈ శానిటరీ ప్యాడ్స్ తయారు చేయడం నేర్పించారు. సో వాళ్ళ సహకారంతో వాళ్ళు తయారు చేసిన ప్యాడ్స్ ఏం చేస్తున్నారంటే ప్రభుత్వానికి సేల్ చేస్తున్నారు. అండ్ కొన్ని కాలేజెస్లో అండ్ కొన్ని హై స్కూల్స్లలో విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నారు. సో ఇది వాళ్ళు తీసుకొచ్చిన ప్రోగ్రామ్. సో తెలంగాణలోనేమో హైజీనిక్ కిట్స్, ఏపీలోనేమో రక్ష. సో ఇలా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క పేరుతో వస్తుంది కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి బీహార్లో ఈ ప్రోగ్రామ్ ఏమంటున్నామంటే, బీహార్లో తరంగ్ అనే పేరుతో పిలుస్తున్నాం, తరంగ్.
సో మనకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సో హయాంలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో మామూలుగా ఏంటంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ చదివే విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. 10 టు 19 ఇయర్స్ వరకు ఇది వర్తిస్తుంది. సో మనకు సంవత్సరంలో 12 మంత్స్ కదా, సంవత్సరంలో 12 మంత్స్. సో ఈ 12 మంత్స్ కలిపి వన్ గర్ల్ చైల్డ్ కి 100 రూపాయలు ఖర్చు పెడతారు అన్నమాట. 100 రూపీస్ ఖర్చు పెడతారు. సో అంటే నెలకు దగ్గర దగ్గర 8 రూపాయలు ఖర్చు పెడతారు. ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది. ఈ తయారు చేసిన ఏవైతే ఉన్నాయో ప్యాడ్స్ అవన్నీ కూడా మహిళలకు ఉచితంగా, ఐ మీన్ కాలేజ్ అమ్మాయిలకు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఇక కొన్ని ప్రాంతాలు ఏంటంటే ప్రభుత్వాలు ఉచితంగా ఇవ్వలేని పరిస్థితి ఉందనుకోండి, అక్కడ ఇంకో రకమైన పద్ధతి అవలంబిస్తున్నారు. అదేంటంటే ఉదిత యోజన. ఉదిత యోజన యాక్చువల్లీ ఉదిత యోజన స్కీమ్ లాంచ్డ్ బై మధ్యప్రదేశ్ గవర్నమెంట్. సో మధ్యప్రదేశ్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు. ప్రస్తుతం అండ్ పథకం స్టార్ట్ అయినప్పుడు ముఖ్యమంత్రిగా మనకు శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. సో మధ్యలో కమల్నాథ్ కొన్ని రోజులు ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. సో మామూలుగా ఏంటంటే అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో పిగ్గీ బ్యాంక్స్ అని ఏర్పాటు చేస్తారు. పిగ్గీ బ్యాంక్స్. సో పిగ్గీ బ్యాంక్స్ ఏర్పాటు చేసి ఏం చేస్తారు, ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క బాక్స్ ఇస్తారు అన్నమాట. ఆ బాక్స్ స్కూళ్ళలో ఉంటాయి. ప్రతి గర్ల్ స్టూడెంట్ వెళ్ళి 1 రూపాయి నుంచి 5 రూపాయల వరకు రోజు డిపాజిట్ చేయాలి. నెలకు 30 రూపాయలు. సో ఎంతనే వేసుకోవచ్చు, మినిమం 1 రూపాయి లేకున్నా పర్లేదు. సో ఎవరైతే ఈ డబ్బులు డిపాజిట్ రోజు రూపాయి బాక్స్లు వేసుకుంటారో నెల కాగానే ఆ స్కూల్ యాజమాన్యం అంటే ప్రిన్సిపల్ ఏం చేస్తారంటే డబ్బులన్నీ తీసి వాళ్ళకు శానిటరీ ప్యాడ్ సబ్సిడీ కొనుక్కొని వచ్చి ఇస్తారు. ఇంకొన్ని డబ్బులు మిగిలినాయనుకోండి, ఆ డబ్బుల లెక్కలో పెన్నులు పుస్తకాలు కూడా కొనిస్తారన్నమాట. సో గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇస్తుంది, వీళ్ళ దగ్గర నుంచి కొంత డిపాజిట్ తీసుకుంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు మధ్యప్రదేశ్ పథకం ఉదిత యోజన. ఉదిత యోజన. ఇక నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్లో మనకి యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ ఉంది కదా, ఆయన కిషోరి సురక్ష యోజన అనే స్కీమ్ స్టార్ట్ చేశారు. కిషోర్ అని ఎవరిని అంటున్నాం అంటే అడోలసెన్స్ అంటే టీనేజ్ గర్ల్స్ అంటాం కదా. సో ఎవరైతే 11 నుంచి 19 వరకు ఉండేవాళ్ళు టీనేజ్ గర్ల్స్, తెలుగులో కౌమార దశలో ఉన్న వాళ్ళు అంటాం కదా, వాళ్ళకు శానిటరీ ప్యాడ్ అందిస్తున్నారు. మామూలుగా శానిటరీ ప్యాడ్స్ను కొన్ని కంపెనీలు ప్రొడక్షన్ చేస్తారు. సో ప్రొడక్షన్ యూనిట్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి ఈ ప్యాడ్స్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు ఏం చేస్తారు, వాళ్ళ పిల్లలకు పంచి పెడతారు. మరి ప్రొడక్షన్ యూనిట్స్ నుంచి అంటే తయారు చేసే కంపెనీల నుంచి స్కూల్ దాకా ఎట్లా పోవాలి ప్యాడ్స్, ఈ ప్యాడ్స్ని సప్లై చేయడం కోసం వాళ్ళు ఒక ఉద్యోగి నియమించారు, వాళ్ళే ప్యాడ్ మ్యాన్ అంట. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆశ అనే వాళ్ళని నియమించింది కదా. ఆశ ఆశ అంటే ఏంటి, ఇక్కడ అక్రిడైటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అంట. అక్రిడైటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. సో మనకి కేంద్ర ప్రభుత్వం 2005లో ఈ వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకురావడం కోసం ఆశ కార్యకర్త నియమించారు. ఆశ అంటే అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. అలాంటిదే ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్యాడ్ మ్యాన్ అనే ఒక ఉద్యోగి నియమించింది. పోస్ట్ మ్యాన్ లాగా ప్యాడ్ మ్యాన్ అనమాట. ఆయన ప్రతి ప్రతి నెల కూడా ఈ కంపెనీల నుంచి ప్యాడ్స్ను తీసుకెళ్లి స్కూల్స్కి అండ్ గ్రామాల్లోని చౌకధరల దుకాణాలకు తీసుకెళ్తారు. అక్కడ నుంచి ప్రభుత్వం మిగతా వాళ్ళకి సప్లై చేస్తుంది. ఇక హర్యానాలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది. అక్కడ వీళ్ళు మహిళ ఏవం సో ఏవం సురక్ష సమ్మాన్ యోజన, మహిళ ఏవం సురక్ష సమ్మాన్ యోజన అనే స్కీమ్ తీసుకొచ్చింది. సో మామూలుగా ఏంటంటే ఇక్కడ దారిద్ర్య రేఖకు దిగున ఉన్న వాళ్ళు ఉంటారు కదా, బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ దిగున ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళకి ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ సప్లై చేస్తుంది. సో ఏజ్ ఏంటంటే 10 to 49 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా సప్లై చేస్తుంది. సో దీనికోసం వాళ్ళు సుమారు 50 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు. సో ఇది హర్యానా రాష్ట్ర ప్రభుత్వ పథకం. ఒక్కొక్క ప్యాకెట్లో 6 ప్యాడ్స్ ఉంటాయి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇతర ప్రోగ్రామ్స్ కనుక తీసుకున్నట్టుంటే, సో మనకు ఒడిశాలో బీహార్లో అండ్ కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. ఇక్కడ బీహార్లో ఇప్పటికే తరంగ అనే ప్రోగ్రామ్ని ప్రభుత్వం అమలు చేస్తుంది అన్నాం కదా, ఇక్కడ బీహార్కు చెందిన 3 మహిళలు కలిసి ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. అదేంటంటే స్వచ్ఛ బేటియా స్వచ్ఛ సమాజ్. సో ఇది ప్రోగ్రామ్.
మామూలుగా బీహార్కు చెందిన ముగ్గురు మహిళా కార్యకర్తలు కలిసి ఏం చేశారంటే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏం చేస్తారంటే మనకి ప్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తారు. ప్యాడ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేస్తారు. సో బీహార్ లో సుమారుగా 50 ప్యాడ్ బ్యాంక్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 50 ప్యాడ్ బ్యాంక్స్. సో ప్రతి మహిళకు ఒక పాస్బుక్ ఇస్తారు. ప్యాడ్ బుక్ అంటాం దాన్ని. మన బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసే పాస్బుక్ ఇస్తారు కదా, ఇక్కడ ప్యాడ్ బుక్ అంటారు కదా. సో ప్యాడ్ బుక్ ఇస్తారు. సో ఈ ప్యాడ్ బుక్ ఎవరైతే మహిళ తీసుకెళ్తుందో వాళ్ళకు 5 రూపీస్ కే ప్యాకెట్ ఇస్తారు అన్నమాట. 5 రూపీస్ కే ప్యాకెట్ ఇస్తారు. ఈ పాస్బుక్ ఎన్ని రోజులు చెల్లుతుంది, ఈ ప్యాడ్ బుక్ అంటే 5 ఇయర్స్ వరకు చెల్లుతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ కొత్త పాస్బుక్ తీసుకోవాలి. సో అది స్వచ్ఛ బీటి అండ్ స్వచ్ఛ సమాజ్. సో బీహార్ వాళ్ళు తీసుకొచ్చారు. అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పెట్రోలియం సహజ వాయు మంత్రిత్వ శాఖ ఉంది కదా, సో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అదేంటంటే ఉజ్వల సమ్మాన్ యోజన. ఉజ్వల సమ్మాన్ యోజన. సో ఇది ఒక స్కీమ్. కేంద్ర ప్రభుత్వం 2013లో సిఎస్ఆర్ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే కార్పొరేట్ కంపెనీల సామాజిక బాధ్యత. మామూలుగా పెట్రోల్ కంపెనీలనే కదా ఐఓసిఎల్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, బీపీసీఎల్ బ్రిటిష్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇవన్నీ ఆయిల్ కంపెనీలు. ప్రతి కంపెనీ కూడా తన సంవత్సర లాభంలో 2% సామాజిక కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టాలి. సో ఈ కంపెనీలు 2% వాళ్ళ ఇష్టమైన కార్యక్రమాలు పెట్టవచ్చు. అందుకని ఈ పెట్రోలియం సహజ వాయు మంత్రిత్వ శాఖ, అప్పటి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అని ఏం చేశాడు, ఇష్టమైన కార్యక్రమాలకు కాదు ఈ సంవత్సరం మీరు అందరూ శానిటరీ ప్యాడ్స్ కార్యక్రమం కోసం ఖర్చు పెట్టండి అని ఆ కంపెనీల లాభంలో 2% ఉంటుంది కదా, దాని సహకారంతో ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది అన్నమాట. సో మామూలుగా ఏంటంటే ఉజ్వల సమ్మాన్ యోజన ఏదైతే ఉంటుందో, సో దీనిలో దేశవ్యాప్తంగా మనకి 30 జిల్లాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి శానిటరీ ప్యాడ్ తయారు చేసే యూనిట్స్ని 100 ఏర్పాటు చేశారన్నమాట. మిగతావన్నీ ఏంటంటే శానిటరీ ప్యాడ్స్ను పంపిణీ చేసే కార్యక్రమం. ఇది శానిటరీ ప్యాడ్స్ని తయారు చేసే కార్యక్రమం. అంటే దీని ద్వారా కొంతమంది ఉపాధి వస్తుంది, అంటే అవగాహన పెరుగుతుంది. ఇప్పుడు మన ప్రాంతంలో విస్తర్ల తయారీ కేంద్రం ఉందనుకోండి, మన ప్లాస్టిక్ ప్లేట్ల కన్నా విస్తర్లు ఎక్కువ వాడతాం, ఎందుకంటే మన దగ్గరే తయారవుతున్నాయి కాబట్టి. సో అలాగే ఆ ప్రాంతంలో తయారవుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవగాహన వస్తుంది. ఇది వాళ్ళ ప్రోగ్రామ్. అండ్ ఈ సెషన్లో లాస్ట్ ఇష్యూ ఏంటంటే మనకి ఒడిశా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమం. సో దట్ ఈజ్ ఖుషి. సో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ఖుషి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ 6th క్లాస్ టు అండ్ 12th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో లేడీస్, సో వాళ్ళకి ప్యాడ్స్ అందిస్తారు. ప్రతి నెల ఒక ప్యాకెట్ అందిస్తారు. ఒక్కొక్క ప్యాకెట్లో 6 ప్యాడ్స్ ఉంటుంది. సో దీనికోసం మొత్తం 406 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 5 ఇయర్స్ కలిపి అంటే ఈ కార్యక్రమం 5 ఇయర్స్ ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే మహారాష్ట్రలో ఉంది అస్మిత యోజన. సో అస్మిత యోజన 2 రకాలు ఉంటుంది. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న పథకం ఏంటంటే అస్మిత యోజన. సో అక్కడ 5 రూపీస్కే ప్యాకెట్ ఇస్తారు. 5 రూపీస్కే ప్యాకెట్ ఏంటి, మనకు 10 to 19 ఇయర్స్ ఉన్న వాళ్ళకు ఫ్రీ ఇస్తారు. అండ్ తర్వాత 20 to 49 ఏజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 5 రూపీస్ ప్యాకెట్ ఇస్తారు. సో ఇవి దేశవ్యాప్తంగా శానిటరీ ప్యాడ్స్ పథకాలు, మనకు రీసెంట్గా అమల్లోకి వచ్చిన పథకాలు. సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది గ్రూప్ 1 స్థాయిలో ప్రిపేర్ చేయబడి నోట్స్ గ్యాదర్ చేయబడి చెప్పిన టాపిక్. సో దీన్ని నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, అండ్ మీ గ్రూప్స్ ఏవైతే ఉన్నా దాన్ని షేర్ చేయండి. ఇక 2020 ఇయర్ రౌండ్అప్ ఏదైతే ఉంటుందో యాజ్ యూజువల్గా మీకు మళ్ళీ చెప్పుకుంటే వస్తాను. మనకు డిజిటల్ బోర్డ్ అనేది అవైలబిలిటీ లేదు కాబట్టి సో ఈరోజు ఒక టాపిక్ దీని మీద డీల్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.